అరవై లక్షల ఎలుకలను చంపేందుకు ప్యారిస్ నగరపాలక సంస్థ రెడీ అయింది ఇందుకోసం పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది అయితే సడన్ గా ఆ ప్లాన్ ను క్యాన్సిల్ చేసింది ఎందుకు ఒక కారణం ఉంది వాస్తవానికి ప్యారిస్ నగరంలోని అరవై లక్షల ఎలుకలను చంపేందుకు రెండు వేల పదిహేడులోనే పద్నాలుగు కోట్ల రూపాయల ప్లాన్ ను ప్రకటించారు ఇందులో భాగంగా నగరంలోని అత్యంత మురికిమయ్యే ప్రదేశాలలో ఎలుకలను చంపే విషయాన్ని ఉంచారు దీంతో ప్యారిస్ రోడ్లపై ఐదు వేల ఆరు వందల టన్నుల చెత్త పెరుకుపోయింది దీంతో ఎలుకల సమస్య మరింత పెరిగింది ఈ నేపథ్యంలో ప్యారిస్ నగర పాలక సంస్థ నిర్ణయాన్ని మార్చుకుంది ప్యారిస్ సిటీలోని ఎలుకలను చంపాలనే పంథం కంటే వాటితో కలిసి జీవించాలనే ఆలోచనే మంచిదని ప్యారిస్ మేయర్ ఆన్ హిడాల్గో ప్రకటించారు ప్యారిస్ ప్రజలు ఎలుకలతో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలని సూచించారు దీనిపై ఓ కమిటీ వేస్తామని వెల్లడించారు ఈ కమిటీ ఎలుకలతో ఎటువంటి సమస్య లేకుండా జీవించడానికి వాటిని చంపకుండా ఉండడానికి సాధ్యమయ్యే మార్గాలను పరిశీలిస్తుందన్నారు పద్నాలుగో శతాబ్దంలో వచ్చిన ప్లేగు వ్యాధి భయాన్ని ప్యారిస్ వాసులు ఇప్పటికీ మర్చిపోలేదు దీని కారణంగా అప్పట్లో ఐరోపాలో ఇరవై ఐదు లక్షల మందికి పైగా ప్రజలు మరణించారు ఎలుకల వల్లే ఆ వ్యాధి వ్యాపించిందని భావిస్తున్నారు దీని తర్వాత అప్పట్లో ఎలుకలను పెద్ద సంఖ్యలో చంపడం ప్రారంభించారు ఎలుకలను చంపే వారికి డబ్బులు కూడా ఇచ్చారు ఎలుకలను చంపి వాటి తోకలను తెచ్చి చూపించి జనం డబ్బులు తీసుకున్నారు పంతొమ్మిదవ శతాబ్దంలో ఫ్రెంచ్ రష్యన్ యుద్ధం మధ్యలో ఎలుకలు సైనికుల ఆకలిని తీర్చాయి పద్దెనిమిది వందల సైనికులు ఎలుక మాంసాన్ని వండుకొని తిన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్